हम अपने आप को जिनका फकीर कहते हैं, जमाने वाले उन्हें पीराने पीर कहते हैं। हम अपने आप को जिनका फकीर कहते हैं, जमाने वाले उन्हें पीराने पीर कहते हैं। और जलने वाले जल जल के मिट जाएंगे, जलने वाले जल जल के मिट जाएंगे। और कहने वाले उन्हें दस्तगीर कहते हैं, कहने वाले उन्हें दस्तगीर कहते हैं। सोदर लरा सोदर मल्लर अल्हम्दुलिल्लाह मनम अंदरम गौसी आजम वाणी प्रेमी सुना गौसी आजम वो ये दारिलो अयिते नडचारो, ये दारिलो अयिते नडवमनी संदेशानी तेलियजेशारो। आयक दारिलो मनम अंदरम अल्हम्दुलिल्लाह नडवालनी मेमु प्रयत्निस्तुन्नामु, अदे विधंगा मनम अंदरम नडुस्तुन्नामु। सोदरुलारा सोदरुमल्लारा गौसी आजम वारिकि इष्टमैन पनि एंटो तेलुसा? गौसी आजम वारु स्वयंगा अंटुन्नारु, नाकु इष्टमैन पनि एंटंटे पेदवाडि योक्क आकलिक बाधनि तीर्चडं नाकु चाला इष्टं। ई योक्क माट एवर्दंडि? गौसी आजम वारु स्वयंगा अंटुन्नारु। सोदरुलारा ई योक्क మాట ఎవర్ది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశానికి చెందిన వారిది. ఈ యొక్క మాట ఎవర్ది? ఒక వలిది. ఈ యొక్క మాట ఎవర్ది? వలి అందరికి గురువైన గౌసీ ఆజం వారిది. ఈ యొక్క మాట ఎవర్ది? అల్లాహ్ యొక్క మిత్రు యొక్క మాట ఇది. ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలి యొక్క బాధని తీర్చడం నాకు చాలా ఇష్టమని గౌసీ ఆజం వారు అంటున్నారు. మనసులో చేపెట్టి నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి సోదరులారా. గ్యారిమి షరీఫ్ నెల యొక్క 11వ తేదీన, రబీల్ ఆఖర్ నెల యొక్క 11వ తేదీన మనమందరం ఏం చేస్తాము? మనమందరం గ్యారిమి షరీఫ్ రాగానే ఆ యొక్క పవిత్రమైన రోజు ఎప్పుడైతే వస్తుందో సోదరులారా, ఈ యొక్క రోజు మనమందరం భోజనం తయారు చేసి ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలి యొక్క బాధని మేము తీరుస్తాము. సోదరుల పేదవాళ్ళని మేము ఆహ్వానిస్తాము. అదే విధంగా అందరూ వస్తారు. సోదరుల వాళ్ళ యొక్క ఆకలి యొక్క బాధని వారు తీర్చుకుంటారు. గౌసీ ఆజం వారికి ఈ యొక్క పని ఇష్టమా లేదా? సోదరుల ఇష్టం, మీరే విన్నారు ఇష్టమని. అదే విధంగా గౌసీ ఆజం వారు స్వయంగా చెప్పారు, నాకు ఈ యొక్క పని ఇష్టమని. సోదరుల ఎవరి మనసులో అయితే గౌసీ ఆజం వారికి ప్రేమ ఉండదో వాళ్ళు ఈ యొక్క పనిని షిర్క్ అని చెప్తున్నారు. ఎవరి యొక్క మనసులో అయితే వలి పట్ల ప్రేమ ఉండదో, ఎవరైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశానికి చెందిన వారితో ద్వేషిస్తారో వాళ్ళు దీన్ని షిర్క్ అని చెప్తున్నారు. అల్లాహ్ యొక్క మిత్రుల్ని ఎవరైతే నమ్మరో, అల్లాహ్ యొక్క మిత్రులపైన ఎవరైతే ఈమాన్ని పెట్టరో వాళ్ళు దీన్ని షిర్క్ అని చెప్తున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ మాజల్లా. సోదరులారా ఎటువంటి మనసుతో మీరు దూరం అవ్వండి. సోదరులారా అదే విధంగా హజ్రత్ సాబిర్ పాక్ రదియల్లాహు తాలాను ఈయన పెద్ద అస్తిత్వం సోదరులారా 12 సంవత్సరాలు ఈయన ఆకలితో ఉన్నారండి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు ఈయన ఆకలితో ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క 12 సంవత్సరాలు ఆకలితో ఉన్నారు కదా. ఆకలితో ఉన్నప్పుడు ఈయన ఏం చేశారు అని అంటే సోదరులారా, ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలి యొక్క బాధని ఆయన తీర్చారు. సోదరులారా ఆయన స్వయంగా ఆకలితో ఉన్నారు, అయినప్పటికీ ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ యొక్క బాధని ఈయన స్వయంగా తీర్చారు. సోదరులారా దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఔలియాకి ఏమి ఇష్టం? మీరే విన్నారు, ఆకలితో ఉండడం వాళ్ళకి ఇష్టం, అదే విధంగా ఆకలిక బాధ తీర్చడం వాళ్ళకి ఇంకా ఇష్టం. సోదరులారా దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని దర్గాలైతే ఉన్నాయో, ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని వలీలైతే ఉన్నారో, వాళ్ళ యొక్క మజార్ షరీఫ్ లో ఎప్పుడైతే మీరు వెళ్తారో తప్పకుండా అక్కడ ఉరుసు అవుతుంది. సోదరులారా ఆ యొక్క రోజు ఆయనకి ఇష్టమైన పని జరుగుతుంది. అక్కడ అందరూ వస్తారు, వాళ్ళ అందరి ఆకలిక బాధని వారు తీర్చుకునే వారు వెళ్తారు. సోదరులారా అందుచేత ఔలియాని ప్రేమిస్తా ఉండండి. ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు ముఖ్య సందేశాన్ని తెలియజేయాలనుకున్నాను. గౌసీ ఆజం వారికి ఇష్టమైన పని ఈ రోజు నేను మీకు చెప్పడం అనేది జరిగింది. ఔలియా అల్లాహ్ యొక్క ఇష్టమైన పని ఈ రోజు ఈ యొక్క వీడియో ద్వారా నేను మీ యొక్క చేతిలో పెట్టడం అనేది జరిగింది. సోదరులారా మీరే స్వయంగా విన్నారు కదా, గౌసీ ఆజం వారికి ఆకలితో ఉన్న వారి యొక్క ఆకలి యొక్క బాధని తీర్చడం ఈయనకి చాలా ఇష్టం. ఈ యొక్క పని అహ్లె సున్నత్వ జమాత్ చేస్తుంది. అందుకనే సోదరులారా గ్యారిమి షరీఫ్ యొక్క నెల రాగానే మీరు తప్పకుండా ఫాతిహా చేసిన తర్వాత ఆ యొక్క భోజనాన్ని కనీసం ఒక పేద మనిషికైనా పెట్టండి. ఆ యొక్క మనిషి మీకోసం దువా చేస్తాడు. అదే విధంగా సోదరులారా ఎవరైతే మీకోసం దువా చేస్తారో గౌసీ ఆజం వారు మీతో ఆనందిస్తారు. అదే విధంగా గౌసీ ఆజం వారు మీతో ఆనందించినట్లయితే అల్లాహ్ మీతో తప్పకుండా ఆనందిస్తాడు. ఎందుకంటే గౌసీ ఆజం వారు ఇంకా ఎవరో కాదు, అల్లాహ్ యొక్క మిత్రుడు కాబట్టి. కనుకనే సోదరులారా మీరు గ్యారిమి షరీఫ్ ని చేస్తూ ఉండండి. కనీసం ఒక మనిషి యొక్క ఆకలి యొక్క బాధనైనా మీరు తీర్చండి. ఒక పేద మనిషి యొక్క ఒక్క పూట ఆకలి యొక్క బాధన మీరు తప్పకుండా తీర్చండి. గౌసీ ఆజం వారు మీతో ఆనందిస్తారు. అదే విధంగా సోదరులారా సోదరి మల్లారా మీరందరూ కలకాలం ఆనందంగా మీ యొక్క జీవితాన్ని సుఖంగా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను.